టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను నిరసిస్తూ టీడీపీ అదుపులో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. లోకేష్ గుంటూరు జిల్లా నర్సారావుపేటలో పరామర్శించి పర్యటనలో పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ ఆధ్వర్యంలో పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్దంగా, నర్సారావుపేటలో పర్యటిస్తే మీకు ఇబ్బంది ఏమిటంటే పోలీసులు ప్రశ్నించారు. దిశ చట్టం ద్వారా మహిళలకు రక్షణ కలుగుతుందని మాటలు చెప్పిన వైసీపీ రమ్య హత్య కేసులో నిందితులు లేక పోయారని ప్రశ్నించారు. ఈ చట్టం బూటకమని ప్రజలకు అర్థమైందన్నారు. ప్రజలకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. లోకేష్ బాబు అక్రమ అరెస్టు, పోలీస్ జులుం, చేతగాని సీఎం. ఈరోజు నారా లోకేష్ బాబు గారిని విజయవాడలో గన్నవరం విమానాశ్రయం దిగిన వెంటనే కూడా బయటికి వెళ్లకుండా అరెస్ట్ చేయడం జరిగింది. కారణం కూడా చెప్పకుండా కనీసం నోటీస్ అన్న ఇచ్చి అరెస్ట్ చేయమని చెప్పి ఆయన ఎంత చెప్పి చెప్పినా ఏదో నామకాహ నోటీస్ ఇచ్చి మరి కొంతసేపు స్టేషన్ తరలిస్తానని కొంతసేపు ఇంటికి తీసుకెళ్తానని మొత్తం మీద పోలీసు నిర్బంధంలో సుమారు 300-400 మంది పోలీసులు కాపలా పెట్టి ఎక్కడికి కదలకుండా తీసుకెళ్ళడం జరిగింది. కారణం అనుష అన్న మహిళ సుమారు 9-10 నెలల క్రితం చనిపోయిన దానికి ఏమీ న్యాయం చేయలేదని వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళే విషయమై మరి హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి రాగానే దిగిన వెంటనే కూడా బయటకు వెళ్లకుండా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ని తెలుగుదేశం పార్టీ అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారు. ఇది తప్పు అని చెప్పి ఈ నిరసన కార్యక్రమం ఇవాళ పోవచ్చు కాగడాల రాడియోలు పెట్టి నిరసన తెలియజేస్తూ ఉన్నాం. మరి సమాజంలో చనిపోయినప్పుడు కనీసం పరామర్శించడానికి వెళ్ళే స్థితి కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు కల్పించినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రాను